अद्भुत पे चूस व्यक्ति मोद व्यक्ति पे मित्रुड़ा लेकिन वाड़ मन कंटे तक नॉड्डा कर्र चूपचाला लेदा इतने उन्नतम शक्ति लेदा वीन उपेक्षा उपेक्षे व्यक्ति अर्थम कदा कामेंट उत्तर पुण्या वाड़ पने कामेंट अला कामेंट रेटर मन उपेक्षा नो प्रॉब्लम हापी मैं अब मन दी शक्ति नेगेटिव शक्ति आगे इतनी अवकाश वाली धन्यवाद अला मंगला शास्त्रा मल्बी अला भगवदी अड़गर पिल दी प्रचार की नेकूदी का पिछलवा बिजनेस बिजी ఒక శ్లోకం గురించి చెప్తాను అమ్మకు సంబంధించిన శ్లోకం నాకు అమ్మ అంటేనే అన్ని ఎందుకంటే మా అమ్మనే నాకు చిన్నప్పటి నుంచి ఏదేదో భగవద్గీత నేర్పించింది ఆ రోజు ఉచ్చారణ దోషం ఏమిటో మా అమ్మ నేర్పించింది ఇవాళకి మా అమ్మ ఇచ్చిన పుస్తకం నాకు అలాగే ఇవాళ నాకు 50 ఏళ్ళు పైన వచ్చినాయి అయినా మా అమ్మ ఇచ్చిన పుస్తకాన్ని నేను దాచుకుని అట్టాలు వేసుకొని తిరిగిపోకుండా చెరిగిపోయినా అట్టాలు వేసుకొని తిరుగుతున్నాను కారణం అంటే మా అమ్మ శక్తి దాంట్లో నాకు ఇచ్చింది ఆ భగవద్గీతలో ఏముంది అంటే ఇట్స్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ మీరు నేర్చుకోకపోయినా పర్వాలేదు మీ పిల్లలకి ఖచ్చితంగా నేర్పించండి ఇవాళ మన పిల్లల్ని హాస్టల్లో పెట్టాల్సి వస్తుంది ఖచ్చితంగా అమ్మ తప్పకుండా హాస్టల్కి వెళ్ళిన తర్వాత నానా రకాల గోల జరుగుతుంది వాళ్ళకి ఒక రకంగా రాగింగ్ చేస్తున్నారు చెప్పటం లేదు బయటికి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకే తెలియలేకపోతుంది ఒక్క భగవద్గీత శ్లోకాలు కనుక వాళ్ళు నేర్చుకుని ఉంటే వాళ్ళ శక్తి అనేది ఆటోమేటిక్ గా వస్తుంది ఎలా డీల్ చేయాలో నేర్చుకుంటారు చూడండి అమ్మకు సంబంధించిన శ్లోకం ఉంది భగవద్గీతలో అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియ ఇతంచ అమ్మకు సంబంధించి ఎందుకంటే అమ్మలో ఉండే లక్షణం ఇది ఏంటి అనుద్వేగకరం అసలు ఉద్వేగమే ఉండదు అమ్మకి పిల్లవాడు మాత్రం తక్కువ వచ్చాయనుకో తండ్రి చూసిన పట్టపట్ట రెండు వాయిస్తాడు లేకపోతే నువ్వు ఫస్ట్ రావాలరా ఇంత డబ్బులు పెట్టినా 2 లక్షలు పెట్టిన 3 లక్షలు వాడు వాయిస్తాడు కానీ తల్లి దగ్గర తీసుకుని పెట్టే మంచి కష్టపడి పెట్టాలి కొంచెం అధిమానం చేయించాలనుకున్నాను నేను నీకు సపోర్ట్ చేస్తా కదా అని తల్లి దగ్గరగా ఉండి చెబుతుంది అంతటి అనుద్వేగకరం ఉద్వేగం లేకుండా అమ్మ ప్రేమ నివ్వదు అనుద్వేగకరం వాక్యం సత్యం ఎప్పుడు నిజమే చెబుతుంది దాని తల్లి నానా డాడీకి అప్పులు ఉన్నాయి పెట్టే ఎక్కువ ఖర్చు ఇంత బాగా నేర్పించాడు డాడీ కష్టం చేస్తున్నాడు డాడీ గురించి నాన్న గురించి చాలా గొప్పగా చెప్తుందా అనుద్వేగకర వాక్యం సత్యం ప్రియంగా మాట్లాడుతుంది వాటితోటి అమ్మతోటే మొగుడితో అయినా భర్త లేదా వేరే వాళ్ళతోటైనా చాలా ప్రియంగా మాట్లాడుతుంది తల్లి లక్షణం ఉన్నవాడు అమ్మ అంటే అంత అందుకే నాకు ఆడవాళ్ళు అంటే అత్యంత గౌరవం కానీ అన్ఫార్చునేట్లీ నాకు దేవుడు మరి ఎవరో ఏం చేశారో నాకు తెలియదు కానీ నాకు చెల్లిని ఇవ్వలేదు అక్కని ఇవ్వలేదు ఏకంగా పుట్టి కూర్చున్నాను ముగ్గురం మగవాళ్ళమే అయ్యాం మా అమ్మని పోయి బాగా అడిగాను అమ్మ ఏంటమ్మ ఇంత పనిష్ చేసేసావు మాకు చెల్లి తిప్పలేదు అయితే అక్కనివ్వలేదు ఏంటి అంటే మా అమ్మ ఇలా బిడ్డ తీసుకొని బిడ్డ నీకు ఎవరెవరైతే కనబడతారో వాళ్ళందరినీ నీ బిడ్డగా భావించు నీ చెల్లిగా భావించు నీ తల్లిగా భావించు అందుకే ఇచ్చాను అందుకోసం అమ్మ దగ్గరికి వెళ్ళండి అమ్మ అన్ని నేర్పిస్తుంది అలాంటి అమ్మ తత్వం కదా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అలాగే శ్రీనివాస్ గారు చాలా అద్భుతంగా నేర్పిస్తారు నవ్విస్తారు కూడా సో మీ దగ్గర డోపమైన్ మంచి ఎదుగుదల చూస్తుంది డోపమైన్ అంటే మీకు అర్థమైపోయింది మాటకి ఓకే కార్టిజోల్ తగ్గించుకోండి డోపమైన్ పెంచుకోండి ఓకే ఉత్సాహంగా పనిచేయండి 21 రోజులు ఖచ్చితంగా డుమ్మా ఉండకుండా నేను రాను అనే పెట్టుకోకుండా నేను ఖచ్చితంగా వెళ్ళాలి ఈచ్ వన్ క్యాచ్ వన్ దొరికినోడి దొరికినట్టు పట్టుకోనండి మీరు ఈ నాలుగులో ఆ నాలుగో వాటిలో లేదు నాలుగో వ్యక్తి ఒకటి నాయకుడు లేదు ముగ్గురులో వాళ్ళంటే తీసుకురండి ఉచితంగా మీరు ఇక్కడ చక్కగా నేర్చుకోండి మళ్ళీ ఏదైనా అవకాశం ఇస్తే మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు భద్రాచలంలో నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా హరిత యోగాశ్రమం నుంచి అక్కడికి వెళ్లి నేను సేవా కార్యక్రమాన్ని నిర్వహించి వచ్చాను గురుగారితో పాటు నేను నిన్న యోగా క్లాస్కి వచ్చినప్పుడు అన్నాను మీలాగా క్లాస్ లో వచ్చిన సాధకులకు చెప్పాను గురుగారి ఆధ్వర్యంలో నేను ఇట్లా వెళ్ళాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఒక ట్రక్ తీసుకొని వెళ్తే